నమస్కారం, eenews కి స్వాగతం. ఇప్పటి ప్రాజెక్టులకు తెలంగాణ అడ్డు తగలడం తగదు. సోమిరెడ్డి శ్రీశైలం వరద జలాలను వినియోగించుకునేందుకు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంచుతామంటే తెలంగాణ ప్రభుత్వంతో పాటు అన్ని పార్టీల రాద్ధాంతం చేయడం తగదు. సముద్రంలో వృధాగా కలిగే వరద జలాలను వాడుకుంటామంటే అడ్డుపడతారా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఏడాదిన్నర కాగా పాత ప్రాజెక్టులన్నింటినీ పడుకోబెట్టేసింది. ఎంతో కొంత ఖర్చు పెట్టుంటే టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రాజెక్టులను పూర్తయి భారీ ఆయకట్టు సాగులోకి వచ్చుండేదని సోమిరెడ్డి అన్నారు. పోతిరెడ్డిపాడు శ్రీశైలం జలాలు వరద జలాలు వాడుకునేదానికి పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతామంటే తెలంగాణలో ప్రభుత్వం పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు రాద్ధాంతం చేయడం కరెక్ట్ కాదు. రాయలసీమ అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలో అతి తక్కువ వర్షపాతంలో అనంతపురం ఒక జిల్లా, అది కూడా సముద్రానికి పోయేటప్పుడు వరదలు వచ్చినప్పుడు అవి వాడుకుంటామని చెప్పేసి ప్రాజెక్ట్ టేకప్ చేస్తుంటే మీరందరూ అడ్డుపడుతున్నారు. నేనేమంటాను, ఈరోజు శ్రీశైలం ఆయకట్టు తగ్గింది. ఇప్పుడు గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో పట్టిసీమ కానివ్వండి, రేపు పోలవరం కానివ్వండి, ఇప్పుడు మీరు తెలంగాణలో టేకప్ చేసిన ప్రాజెక్టుల వల్ల శ్రీశైలంలో పాత ఆయకట్టుకి తగ్గింది. దాన్ని ఆ జలాలు రాయలసీమకు వాడుకుంటాం, ఎక్కడ అవసరమైతే అక్కడ వాడుకుంటాం. కానీ ఈరోజు దీన్ని అడ్డుకోవటం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. నేనేమంటానంటే పోతిరెడ్డిపాడు అంటే ఎన్టీ రామారావు గారి సృష్టి. ఆ రోజు 14,000తో మొదలు పెట్టాడు. రాజశేఖర రెడ్డి గారు దాన్ని 44,000 చేసినారు. చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేశారు. ఇలా ఎన్టీ రామారావు గారు చెప్పాలంటే పోతిరెడ్డిపాడు, హంద్రీనివ, గాలేరు నగరి, బ్రహ్మం సాగరం, సోమశిల, కండలేరు ఇవన్నీ ఆయన ఆలోచనలో పుట్టినవే. వాటన్నింటినీ ప్రభుత్వాలు పూర్తి చేసుకుంటూ వచ్చినాయి. తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈ 1.5 సంవత్సరం పాత ప్రాజెక్టులన్నీ పడుకోబెట్టేసేసినారు. వాటిని కొంత మొత్తం ఖర్చు పెట్టి ఉంటే ఈ పెద్ద ఆయకట్టు ఈరోజు వచ్చిండేది. రెండోది ఏంటంటే, నేను తెలంగాణ ముఖ్యమంత్రి గారు పోయిన సంవత్సరం ఆగస్టులో 1 సంవత్సరం క్రితం రాయలసీమకి మీరు వచ్చినప్పుడు మీరు ప్రకటించారు రాయలసీమని సస్యశ్యామలం చేసే బాధ్యత నాది అని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రకటించినారు. ఈరోజు వాటిని అడ్డుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి తెలంగాణ వాళ్ళైనా ఆంధ్ర వాళ్ళైనా తెలుగు అన్నదమ్ముళ్ళు మనం కలిసిమెలిసి ఉంటాము. ఒకరి మంచి ఒకరు కోరుకోవాలి. అత్యంత దుర్భిక్ష ప్రాంతానికి తాగునీరు సాగునీరు అందిస్తే